నమస్కారం జ్ఞానవిధి ప్రేక్షకులకు శుభోదయం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు శ్రీ దుర్ముఖ రామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శుక్లపక్ష ద్వాదశి, గురువారం, పుష్యమి నక్షత్రం, శోభన యోగం, భవకరణం, గ్రహ సంపత్తి. ఈరోజు మేషరాశిలో కుజభగవానుడు, కర్కాటకంలో చంద్రభగవానుడు, సింహంలో రాహువు, కన్యలో వక్రించినటువంటి గురు భగవానుడు, ధనుస్సులో శనేశ్వరుడు, కుంభంలో రవి బుధ కేతుగ్రహాలు, మీనంలో ఉచ్చస్థుడైనటువంటి వక్రించినటువంటి శుక్ర భగవానుడు ఉన్నారు. రాశి ఫలాలు. మేషరాశి వారికి బంధువుల పట్ల లేదా స్నేహితులు లేదా సన్నిహితుల పట్ల విపరీతమైనటువంటి ఆప్యాయత లేదా ఇష్టం అధికంగా పెరగడం కారణంగా ఈరోజు కార్యక్రమాలన్నింటినీ కాస్త ఎంజాయ్మెంట్స్కి, భోగాలకి వాడేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంతేకాకుండా ఈరోజు మానసికమైనటువంటి ఒత్తిడి లేదా ప్రెజర్ కూడా విపరీతంగా వీరికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడాను కాస్త అనుకూలత లేకుండా కాస్త ప్రతికూలంగా ఉండటం అనేది గమనించగలుగుతారు. అయితే మీ ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు రహస్యంగా ఒక రకమైనటువంటి మేలు జరిగేటువంటి సూచన కనిపిస్తుంది. అంటే డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా ఒక రకమైనటువంటి మేలు మీకు జరిగేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి సుఫలితాలు పొందడం కోసం అని చెప్పి చంద్రగ్రహానికి సంబంధించినటువంటి కవచాలు, స్తోత్రాలు పారాయణం చేసుకున్నట్లయితే చాలా మంచి అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సుఫలితాలు కలిగేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరుగుపొరుగు వారితో సంబంధ బాంధవ్యాలు కాస్త చక్కబడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించినటువంటి దాంట్లో కాస్త భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు పెరిగేదానికి అవకాశం. అంతేకాకుండా కాస్త ఎవరికి వారే యమునా తీరైనటువంటి పరిస్థితులు కూడా కొంతకాలం పాటు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వృషభ రాశి లేదా వృషభగం జాతకులు కాస్త జాగ్రత్తగా ఉండడం ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఇక్కడ నుంచి ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి కూడా అనుకూలతలు లేకుండా ప్రతికూలతలు బాగా ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సుఫలితాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య అనుకూలతలు పెరిగేదానికి అవకాశం. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు లేదా చేసేటువంటి వ్యాపార ఒప్పందాలు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఆకస్మికమైనటువంటి కార్యాలు మీకు మీ ముందుకు అవకాశాలుగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా దాంపత్య సుఖం పెరిగేదానికి అవకాశం, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, అన్యోన్యత పెరిగేదానికి అవకాశం కనిపిస్తున్నది. కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు ఇబ్బందులు కలగడమే కాకుండా అనవసరపు దూర ప్రయాణాలు చేయటం, తద్వారా చాలా ఇబ్బందులు పొందడం జరిగేదానికి అవకాశం. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్న జాతకులకి విదేశీ ప్రయాణాలు చేసినటువంటి వారు, విదేశాల్లో ఉన్నటువంటి వారు, ఈ కర్కాటకానికి సంబంధించినటువంటి వారికి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులకి భార్యాభర్తల ఇబ్బంది కూడా కారణం కావచ్చును. మరింత అనుకూలమైనటువంటి సుఫలితాలు పొందడం కోసం అని చెప్పి ఈ విదేశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరైతే పొందుతున్నారో ప్రస్తుత కాలంలో వారందరికీ కూడాను ఒక మంచి రెమెడీ చెప్తున్నాను. ఇది ఆచరించినట్లయితే ఈ దోషాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. ఓం హ్రీం భువనేశ్వర్యై నమః. ఓం హ్రీం భువనేశ్వర్యై నమః. ఈ యొక్క మంత్రాన్ని కనుక సక్రమంగా పారాయణం చేసినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క దోషాలన్నీ కూడా నివృత్తి అవడమే కాకుండా విదేశాలకు వెళ్ళేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి చక్కగా మీకు అనాయాసంగా, సునాయాసంగా మీరు విదేశాలకు వెళ్ళడం కానీ, విదేశాల్లో సుఖంగా ఉండడం కానీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి కాస్త అనారోగ్య బాధలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల వల్ల కాస్త ఆహ్లాదకరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటం,
అదేవిధంగా వారికి అనుకూలంగా ప్రవర్తించాల్సి వచ్చేదానికి మీరు కాస్త తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఉండడం, ఇలాంటివి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతానపరమైనటువంటి బాధ కలగడమే కాకుండా కాస్త మందత్వం కలిగేదానికి అవకాశం, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి కార్యక్రమం జరగడం, ఇలాంటివి జరిగేదానికి అవకాశం కూడా ఈ యొక్క సింహరాశి లేదా సింహలగ్న జాతకులకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క దోషాన్ని నివృత్తి చేసుకోవడం కోసం అని చెప్పి ఈ యొక్క సింహరాశి లేదా సింహలగ్న జాతకులు వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంచుకోవడం కోసం అని చెప్పి గుహ్యకాళి అమ్మవారి యొక్క ఐతాక్షరి మంత్ర జపం చేసినట్లయితే వారి యొక్క మేధస్సు అధికంగా వృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి చాలా చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయులు లేదా సన్నిహితులు వారికి సంబంధించిన విషయాల పట్ల అధికంగా సమయాన్ని ఖర్చు చేస్తారు. అయితే ఈ యొక్క కన్యారాశి వారికి మాతృ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ప్రతికూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య బాధలు, మీ యొక్క ఆలోచన విధానం కానీ, మీ యొక్క స్ఫురణశక్తి లేదా చాకచక్యం కానీ కాస్త లోపించి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. మరింత అనుకూలమైనటువంటి శుభార్థాలు పొందడం కోసం అని చెప్పి మేధాదక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. తులారాశి వారికి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క జాతకులంతా కూడాను కాస్త ఇరుగు పొరుగు వారితో సాన్నిహిత్యం ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఎవరితో కూడా వివాదాలు తెచ్చుకోకుండా ఉండడం కూడా ప్రయత్నం చేయాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్లు లేదా మరమ్మతులు కూడా మిమ్మల్ని బాధించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తి యొక్క లోపం అనేది కూడా మీకు కనిపించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క మామగారి యొక్క ఇబ్బందులు మిమ్మల్ని కాస్త వెన్నాడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమి కూడా పెంచుకోవడం కోసం అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆరాధన చేసినట్లయితే ఈ యొక్క దోషాలన్నింటినీ కూడా చక్కగా అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి వారికి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క మాట తీరు కారణంగా 10 మందితో కూడా వివాదాలు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఏకంగా ఉన్నానా అనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే కాకుండా దాంపత్య సుఖం సౌఖ్యం తగ్గడం, స్నేహితులకి సన్నిహితులకి దూరంగా ఉండటం, మాతృ సౌఖ్యం లోపించడం, గృహానికి సంబంధించిన విషయాల్లో కలతలు కల్లోలాలు ఏర్పడటం కూడా ఈ రోజు తాత్కాలికంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఈ యొక్క దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడం కోసం అని చెప్పి ఈ యొక్క వృశ్చిక రాశి వారు మేధాదక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసినట్లయితే ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాల వల్ల మీ యొక్క దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యేదానికి అవకాశం ఉంది. ధనురాశి వారికి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనురాశి జాతకులకు ఈరోజు అనవసరపు ధన వ్యయాలు జరగడమే కాకుండా మీ యొక్క ధనాన్ని ఎదుటి వారికి ఇవ్వడం జరిగేదానికి అవకాశం, ఆ యొక్క లేనట్లయితే షూరిటీస్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఈ యొక్క దోషాల కారణంగా కాస్త ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగానే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ధనురాశి లేదా ధనులగ్న జాతకులు వ్యాపారాలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో కూడాను చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి సుఫలితాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మకర రాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త మనసు అశాంతిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా అనవసరమైనటువంటి ధనం ఖర్చు అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా విదేశీ ప్రయాణాలకు మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతున్నప్పటికీ కూడా కొంచెం అలసత్వం లేదా ఆలస్యం జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరింత అనుకూలమైనటువంటి సుఫలితాలు పొందడం కోసం అని చెప్పి ఈ యొక్క మకర రాశి వారు ఓం హ్రీం భువనేశ్వర్యై నమః అనేటువంటి మంత్రం చేసినట్లయితే ఆ మంత్ర జపం కారణంగా మీకు చాలా అనుకూలమైనటువంటి సుఫలితాలు కలగడమే కాకుండా విదేశీ ప్రయాణాలన్నీ కూడా చాలా స్పీడ్గా జరిగేదానికి అవకాశాలు ఏర్పడతాయి. కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సుఫలితం జరిగేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా
ఎవరైతే కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఇంటర్వ్యూస్కి వెళ్ళడం జరుగుతుందో అటువంటి వారు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్లో విజయావకాశాలను సొంతం చేసుకునేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే నూతనంగా విద్యను పూర్తి చేసుకున్నారో వారు తప్పనిసరిగా కనుక ఎటువంటి బద్ధకానికి లేదా అలసత్వానికి లేదా భోగాలకి టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు శ్రద్ధగా కనుక ఫోకస్ చేసినట్లయితే తప్పనిసరిగా వారు ఇంటర్వ్యూస్లో గెలవటం, కాంపిటీషన్స్లో గెలవటం, తప్పనిసరిగా మంచి ప్లేస్మెంట్స్ పొందడం జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ యొక్క విధానంగా ప్రయత్నం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. మరింత అనుకూలమైన శుభవార్తలు పొందడం కోసం అని చెప్పి ఏదైనా శివాలయానికి వెళ్ళి మారేడు దళాలతో శివుని అర్చించడం కానీ లేదా చక్కగా దుర్గామాత దేవాలయంలో గులాబీ పూల మాలతో అమ్మవారిని అర్చించడం లేదంటే గులాబీ పూలను అమ్మవారికి అలంకరణ కోసం పెట్టడం ఈ యొక్క ఫలితం చేసినట్లయితే తప్పనిసరిగా చాలా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీన రాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడాను ఒక రకమైనటువంటి ఇబ్బంది పడేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా ఈ యొక్క మీన రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ లేదా ఏదైనా వ్యాపార సంస్థలు స్థాపించుకుని లేదా ఇండస్ట్రీస్ పెట్టుకున్నటువంటి వారు కానీ కాస్త ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వాటిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కి సంబంధించిన వ్యాపారాలు చేసినటువంటి మీనరాశి వారందరూ కూడాను కాస్త ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరింత శుభఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పి తెల్లని నువ్వుల్లో కాస్త బెల్లం కలిపి గోమాతకు తగ్గించడం వల్ల ఈ యొక్క దోషాలని కాస్తైనా తగ్గించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం అని చెప్పి శివాలయంలో కనుక శివునికి అభిషేకాలు జరిపించుకోవడం వల్ల మరింత శుభఫలితాలు కలిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఇంతటితో స్వస్తి.